శివమయ నగరం వారణాసి మనందరికీ తెలిసిన కాశీ ఈశానాహ సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని వేదంలో చెప్పినట్లుగా సర్వ విద్యలకు నాదుడైన విశ్వనాథ జ్యోతిర్లింగ నిలయం ఇది కాశీలో నిర్మలంగా ప్రవహించే గంగానది సాక్షాత్తు బ్రహ్మస్వరూపమేనని పురాణాలు వర్ణించాయి హిమాలయాల్లోని గోముఖం నుంచి బయలుదేరిన గంగమ్మ దారి మళ్ళీ కాశీనగరాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది చిత్రంగా ఎంత కరువు వచ్చినా గంగం ఇప్పటి వరకు కాశీఘాట్లను వదిలి దూరంగా జరగలేదు పవిత్ర గంగానది స్నానంతో చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని పురాణాలు చెబుతున్నాయి కాశీ అనే పదానికి అర్థం ఋగ్వేదంలో కనిపిస్తుంది కాశీ అంటే వెలిగే నగరం అని అర్థం శివుడికి మించిన వెలుగు మరొకటి ఏముంటుంది ఈ ప్రపంచమంతా లయమైపోయినా ప్రళయం వచ్చి అంతరించిపోయినా ఈ నగరం మాత్రం చెక్కు విశ్వాసం ఆస్తికుడి జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని తలపించే యేత్రాస్థలి కాశీ ఓవైపు గంగాపరవళ్ళు మరోవైపు విశ్వనాథుని అభిషేకాలు ఇటు చూస్తే దహన సంస్కారాలు అటు చూస్తే పిండ ప్రధానాలు భక్తుల రాకపోకలు సాధువుల పుణ్యస్నానాలు మొత్తంగా కాశీ నగరం అంటే హిందూ సంస్కృతికి అస్సలైన రాజధాని మామూలుగానే నిత్యం భక్తజన ప్రవాహంతో తడిసి ముద్దయ్యే బెనారస్ పట్నం కాస్త ఇరుకుగా అక్కడక్కడా శుచి లేకుండా ఉంటుందనే భావనను పోగొట్టేలా ప్రధాన మోడీ ఆధ్వర్యంలో కాశీ తన రూపురేఖలను మార్చుకుంటుంది గతంలో వచ్చిన వారు ఇప్పుడు మళ్ళీ ఇచ్చేస్తే ఖచ్చితంగా సరికొత్త అనుభూతికి లోనవుతారు కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్లో భాగంగా బెనారస్ సరికొత్త హంగులు అద్దుకుంటుంది కాశీనగరాన్ని చూడాలంటే ఒక్కరోజు సరిపోదు ఎందుకంటే ఇక్కడ కేవలం విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణాదేవి మాత్రమే ఉంటారని చాలామంది అనుకుంటారు కానీ ఇక్కడ అడుగడుగునా గుడి ఉంది కాశీ మొత్తం మీద ఉన్న గణపతి ఆలయాలు యాభై ఆరు సూర్యదేవాలయాలు పన్నెండు భైరవ ఆలయాలు తొమ్మిది అమ్మవారి ఆలయాలు ముప్పై రెండు వైష్ణవ ఆలయాలు ముప్పై తొమ్మిది ఇక శివాలయాల సంఖ్యకు లెక్కలేదు ఇక్కడ అడుగడుగునా శివుడే దర్శనమిస్తాడు వీటన్నింటినీ దర్శించాలంటే కాశీలో వారం ఉన్నా సరిపోదంటే అది నిజం వీటిలో అనేక ఆలయాల ప్రస్తావన కాశీఖండంలో కనిపిస్తుంది చాలామంది భక్తులు విశ్వనాథ దర్శనంతో పాటు గణపతి ఆలయాలను సూర్యదేవాలయాలను దర్శించుకోవడానికి ప్రత్యేకంగా వస్తూ ఉంటారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన విశాలాక్షిదేవి మూలమూర్తిని శ్రీచక్రంపై స్వయంగా శ్రీ ఆదిశంకరాచార్యులే ప్రతిష్ఠించారు ఆ పిమ్మట మూలమూర్తి కంటే సుందర స్వరూపంతో ఇక్కడ అమ్మవారి మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విశాల నేత్రాలతో ప్రసన్న వదనంతో తీర్చిదిద్దిన నాసికతో మెరిసై ముక్కెరతో అమ్మవారి సమస్త లోకాలకు ఆదిదేవతగా దర్శనమిస్తుంది కాశీలో పరమశక్తి క్షేత్రంగా పేరుగాంచింది వారాహి మందిరం ఈ అమ్మవారి ఆలయానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి ఆలయం భూగృహంలో ఉండడం ఒక విశేషం అయితే రోజు ఉదయం ఐదున్నర నుంచి ఏడున్నర గంటల వరకు రెండు గంటలు మాత్రమే తెరిచి ఉండడం మరొక విచిత్రం పూజారి అమ్మవారికి చేసే నిత్య పూజ తప్ప ప్రత్యేక పూజలంటూ ఉండనే ఉండవు అమ్మవారు వారణాసి గ్రామదేవత చీకటి పడింది మొదలు ఉదయం మూడున్నర వరకు గ్రామ సంచారం చేసి ఇక్కడ విశ్రమిస్తుందని విశ్వాసం అందుకే అమ్మవారి ఆలయంలో రెండు పాటు పూజ చేసి రెండు రంధ్రాల నుండి దర్శనమిస్తారు ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శన భాగ్యం అనుగ్రహిస్తుంది చరిత్ర పుటల్లో ఎందరో ముష్కర రాజులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు అయినప్పటికీ విశ్వనాథుని వైభవం చిక్కు చెదరలేదు అనేక జ్యోతిర్లింగధామాలకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన మరాఠా మహారాణి అహల్యాభాయ్ హోల్కర్ ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారు పంజాబ్ రాజు మహారాజా రంజిత్ సింగ్ స్వర్ణతాపడం చేయించారు విశ్వనాథ మందిరం అంటే హైందవ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికీ మోక్షస్థలి విశ్వనాథుని దర్శించి చెంబుడు గంగనీళ్లు అభిషేకిస్తే చాలు మా జన్మ ధన్యమైందని భావిస్తారు భక్తులు గర్భాలయంలో ఒక చతుర్భుజ పీఠంలో విశ్వనాథ మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడు విశ్వానికే అధిపతైన విశ్వనాథుడు ఒక చిన్న లింగ రూపంలో కొలువై ఉంటాడు కాశిని గంగాజలం రెండు మూడు బిలవదళాలు అర్పిస్తే చాలు విశ్వనాథుడు పరమానందుడు అవుతాడు విశ్వనాథుడు ముందు నిలిచిని ఓం నమ శివాయ అని పంచాక్షరి పఠిస్తే చాలు వరాలనిచ్చే శివుడు కాశీ విశ్వనాథుడు ఈ కాశీ క్షేత్రం పరమశివునకు చాలా ప్రీతిపాత్రమైంది ఇక్కడ విశ్వనాథ జ్యోతిర్లింగంగా కొలువైన ఈశ్వరుడు ఎల్ల వేళలా ఈ క్షేత్రాన్ని వెడవకుండా ఉంటాడు అందుకే ఈ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రం అని అంటారు బ్రహ్మచే సృష్టించబడిన దేవతలందరూ మహాశివుని సేవించుటకు క్షేత్రంలో నివసిస్తూ ఉంటారు ప్రళయకాలంలో బ్రహ్మదేవుడి సృష్టి సమస్త నాశనం అవుతుంది కానీ ఈ క్షేత్రానికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటారు కాశ్యాంతు మరణాత్ముక్తి కాశీలో మరణించిన వారికి అంతిమ సమయంలో సాక్షాత్తు పరమశివుడే చెవిలో ఉపదేశం చేస్తాడట దీనితో వారికి పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందట ఎంత గొప్పదో ఈ కాశీ శ్మశానవాసి అనే పేరు శివుడికి ఈ కాశీ నగరంతోనే సార్థకమవుతుంది శవం బూడిద కాగానే ఇదే గంగమ్మ ఒడిలో కలిపి శివయ్యలో ఐక్యం చేస్తారు గంగా తీరాన మణికర్ణికా ఘాట్కి శవం రాని రోజంటూ ఉండదు పురాణ ప్రకారం సతీదేవి చెవిదిద్దులు పడిన ప్రదేశమే ఈ మణికర్ణిక ఘాట్ మణికర్ణికతో పాటు కాశీ గంగా తీర వెంబడి ఎనభై ఎనిమిది ఘాట్లకు పైగా ఉన్నాయి అన్నీ పక్కపక్కనే ఉంటాయి ఒక్కో ఘాటుది ఒక పురాణ గాథ ఒక్కో చరిత్ర వాటిలో కొన్నింటి గురించి మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి మణికర్ణిక ఘాట్ శ్మశాన వాటికైతే దానికి సమీపంలోని దశాస్వామేద్ ఘాట్ గంగా వైభవానికి ప్రతీక కాశీ అనగానే ఎవరికైనా సరే విశ్వనాథుడితో పాటు గుర్తుకు వచ్చే అంశం గంగాహారతి ఆ గంగాహారతి జరిగే ప్రదేశమే ఈ దశాస్వామేద్ధ్ ఘాట్ ఈ ఘాట్ వద్దే బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు నిర్వహించాడని పురాణ గాథ ప్రతిరోజు సూర్యాస్తమైన తర్వాత నలభై ఐదు నిమిషాల పాటు ఇక్కడ జరిగే గంగాహారతి దృశ్యం జీవితంలో ఒక్కసారైనా కళ్ళారా చూసి తీరాల్సిందే ఇలా చెప్పుకుంటూ వెళ్తే కాశీ వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలు మన జీవితంలో ఒక్కసారైనా స్వయంగా అనుభవించాల్సిన అద్భుత ఆధ్యాత్మికత స్థితి కాశీ నమస్తే